ఇప్పుడు మనం ఒక బంగారు కొండ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక గ్రీష్క అనే కాపు కుర్రాడు ఉండేవాడట. ఆ ఊరు రష్యా దేశంలో ఉందన్నమాట. వాడు పాపం కూలి పని చేసుకుంటూ ఉండేవాడు అనమాట. వాడు ఎట్టి పని చేసుకున్నా సరే కడుపు నిండక సంపాదించలేక ఓ రోజు ఏం చేశాడంటే, పార అంటే ఈ మట్టి తవ్వుతారు కదా, అలాంటి పారను ఒకటి భుజాన్ని పెట్టుకుని కూలి చేసుకునే వాళ్ళతో పాటు వచ్చి బజార్లో నించుందట. వాళ్ళందరితో పాటు నించినప్పటికి ఒక వర్తకుడు వచ్చి ఒక కూలివాడిని తీసుకెళ్ళని చూస్తూ వచ్చట. ఎన్ని గంటలు నిలబడ్డా పాపం గ్రీష్మని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరట గ్రీష్కని. సరే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక పెద్ద రథంలో బంగారు బండి వచ్చిందట. పెద్ద బంగారు రథం అనమాట. ఆ బంగారు బండి తోలుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ వర్తకుడు వచ్చాట. వాడిని చూస్తూనే ఈ చుట్టుపక్కల ఉన్న కూలివాళ్ళందరూ పరిగెట్టుకుంటూ రథం దగ్గరికి వెళ్ళిపోతారు అనుకున్నాడు గ్రీష్క. కానీ ఏమైంది, ఎవ్వరు కూడా వెళ్ళలేదట. పైగా ఆశ్చర్యం కొలిపేలాగా అందరూ భయపడుతూ పారిపోయారట. మన గ్రీష్క మాత్రం అక్కడే ఉండిపోయాడు. విషయం ఏంటో తెలియలేదు, అదే మొదటిసారి కదా రావడం మరి, అందుకని సరే అలాగే నించుని ఉన్నట్ట. కూలి పనికి వస్తావా అన్నట్ట వర్తకుడు రథంలోంచి. అంటే గ్రీష్క సరే వస్తాను అన్నట్ట. ఏం తీసుకుంటావు రోజుకి కూలి అని అడిగేట. అడిగితే రోజుకి 100 రూబుళ్ళు అన్నట్ట. రష్యాలో మనకి ఇండియాలో రూపాయల్లాగా రష్యాలో రూబుల్స్ అంటారు అనమాట. అలాంటివి రోజుకి నాకు 100 రూబుల్స్ కావాలి అన్నట్ట. అంటే ఎంత ఎంతవరకు నేను అంత కూలి ఎవరికి ఇవ్వలేదు తెలుసా నీకు అన్నట్ట. అంటే మీ రథం వస్తూనే అందరూ పారిపోవడం నేను చూశాను బాబు గారు, నేను తప్ప వేరెవ్వరూ రారు, ఒకవేళ ఎవరన్నా నాకంటే తక్కువకి వస్తే మీరు తీసుకెళ్ళండి దానిదే ఉంది అన్నట్ట. వర్తకుడు కూడా మరి అందరూ పారిపోయారు ఎవరు మిగలేదు కదా, సరే చేసింది లేక సరే అన్నట్ట. మర్నాడు మెల్లిగా వాళ్ళ వర్తకుడి భవనానికి వచ్చారు. భవనానికి వచ్చి అక్కడ ఇలా చూసేటప్పటికి ఆ భవనంలో ఎవరెవరు ఉన్నారు, రాజుగారి భార్య, రాజుగారి కుమార్తె, ఈ రాజుగారు ఉన్నారట. రాజుగారి కుమార్తె రాజుగారి అమ్మాయి అనమాట. చాలా అందంగా ఉందిట. ఆ అమ్మాయిని చూస్తూనే ఈ అబ్బాయికి బాగా నచ్చిందిట. అలాగే మన గ్రీష్క కూడా చూడడానికి చాలా అందమైన కుర్రాడు అనమాట. అతన్ని చూస్తూనే ఆ అమ్మాయికి కూడా నచ్చాడు. సరే ఆ రోజు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే రాత్రి రాజుగారు పెద్ద భోజనాలు ఏర్పాట్లు చేశాడు. అంటే విందు, డిన్నర్ పార్టీ అనమాట. భోజనాలు ఏర్పాటు చేసి గ్రీష్కతో అన్నాడు, ఈ రోజుకి ఇవన్నీ శుభ్రంగా నువ్వు తినేసేయి, చక్కగాను రేపటి నుంచి పని మొదలెడదాం అన్నట్ట. సరే అయితే అని చెప్పి ఆ రోజు రాత్రి మహారాజులు తినే భోజనం అంతా చక్కగా గ్రీష్క కడుపు నిండా తిన్నట్ట. అదయిన తర్వాత రాత్రి బయటకు వచ్చిన తర్వాత భోజనం అయిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా రాజుగారు, వాళ్ళ అమ్మాయి గ్రీష్కని రహస్యంగా బయటికి తీసుకొచ్చి ఒక అగ్గిపెట్టి ఇచ్చిందట, చిన్న బాక్స్ లాంటిది అనమాట. ఆ అగ్గిపెట్టిలో ఉక్కును, నెక్స్ట్ ఏంటంటే చెక్కుముకి రాయి, అవి రెండూ కలిపి ఇలా ఇలా కొడితే ఏంటంటే మంట పుడుతుంది అనమాట. అలాంటివి ఒక 2 రాళ్ళు ఉన్నాయి. ఈ ఇక్కడికి వచ్చి ఈ లంకలో నీకు ఏ ప్రమాదం జరిగినా సరే ఈ ఉక్కుని ఆ చెక్కుముకి రాయితో ఇలా ఇలా కొట్టేవంటే వెంటనే నీకు ఆపద తగ్గిపోతుంది, పోతుంది, నువ్వు రక్షించబడతావు అని చెప్పింది రహస్యంగా. సరే అని చెప్పి గ్రీష్క ఆ తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు పొద్దున్నే అనుకున్నారు కదా మర్నాడు పొద్దున్నే పని మొదలు పెట్టాలని, వెంటనే ఆ వర్తకుడు వచ్చాడు గ్రీష్కని తీసుకుని. అతను ఏం చేశారంటే ఇతను తీసుకుని పద పద తొందరగా తెగులు మనం వెళ్ళాలి ఇంకా పని కంటే సరే అని, ఇతనికి కూడా హుషారుగా ఉందన్నమాట, అబ్బా పని దొరుకుతుంది అనేసి సరే బయలుదేరి వెళ్ళాడు అతనితో పాటు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద కొండ ఉందిట, అది చూస్తే బంగారం కొండ. బంగారం కొండ అంటే గోల్డెన్ హిల్ అనమాట. అది చూసి ఆ పైకి ఎక్కు అన్నట్ట. కానీ కొండ చాలా నున్నగా ఉండి కాలుకి పట్టుకోవడానికి ఇలా కుదరట్లేదట. వెంటనే నేను ఎక్కలేకపోతున్నాను అన్నట్ట. అంటే నీకు బలం చాలట్లేదు కానీ ఈ మందు తాగు అంటూ వర్తకుడు ఏం చేశాడు గ్రీష్కకి ఒక చిన్న లిక్విడ్ లాంటిది ఇచ్చేట. అది ఇలా నోటికి తగలగానే మన గ్రీష్క ఏమైంది, స్పృహతప్పి పడిపోయాడు. వాడు స్పృహతప్పి పడిపోయిన వెంటనే తన తోటి తెచ్చిన గుర్రం ఉంటుంది కదా, ఓ గుర్రాన్ని చంపేసి దాని పొట్ట కోసి ఆ పొట్టలోనేమో గ్రీష్కని పెట్టేసి పొట్ట కుట్టేశాడట. పొట్ట కుట్టేసి అక్కడ పడేశాడు. వెళ్ళి ఇతనేమో ఆ పక్కన చెట్లు అవి ఉంటాయి కదా ఆ చెట్ల మధ్యన దాక్కున్నట్ట వర్తకుడు. అక్కడి నుంచి 2 పెద్ద పక్షులు వచ్చి ఈ గుర్రం పడుంది కదా చచ్చిపోయిన గుర్రం, ఆ గుర్రాన్ని రాబందులు అనమాట తీసుకుని వెళ్ళి కొండపైన కూర్చోబెట్టి మెల్లిగా ఆ గుర్రాన్ని పీక్కు తినడం మొదలెట్టాయి.
మొత్తం అంతా తినేసేటప్పటికి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. కాసేపు అయ్యేటప్పటికి మరి గుర్రం పొట్టలో ఉండిపోయాడు కదా గ్రేష్క, మొత్తానికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి చూసి ఇదేంటిది నేను ఎక్కడున్నాను అబ్బా అని అర్థం అవ్వక, ఈ లోపలను నేను ఎక్కడున్నాను ఏమయ్యో ఎక్కడున్నావా వర్తకడా అంటున్నట్ట. అనేటప్పటికి నేను కొండ కింద ఉన్నాను, నువ్వు కొండ మీద ఉన్నావు, నీ పారతోటి ఆ కొండ పైభాగం తవ్వి బంగారాన్ని కిందకి దొర్లించు అన్నట్ట మన వర్తకుడు నవ్వుతూ. సరే గ్రేష్క మరి ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేశాడు, సాయంత్రం వరకు అలాగ తవ్వుతూ బంగారం అంతటిని కిందకి దొల్లించట. వెంట తెచ్చిన బళ్ళన్నీ శుభ్రంగా బంగారంతో నింపుకుని, ఇక చాలులే గ్రీష్క, చాలా ఉపకారం చేసావు కానీ ఇంకా నేను వెళ్ళొస్తాను అన్నట్ట. ఇదేమిటిది ఇలా వెళ్ళొస్తాను అంటున్నావు, మరి నేను అన్నట్ట మన గ్రీష్క. వర్తకుడు గట్టిగా హా అన్నవి, అక్కడే ఉండిపో, నీ వంటి వాళ్ళు 99 మంది అక్కడే మిగిలిపోయారు, నువ్వు కూడా అక్కడే ఉంటావు ఎందుకంటే నువ్వు 100 వాడివి అన్నట్ట అంటూ తన బళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మని వీడు మన చంపేశాడు అనుకుంటూ ఆ దుర్మార్గుడైన వర్తకుడిని తిట్టుకుంటూ అదే కొండ మీద తిండికి మాడి చచ్చేలా ఉన్నావు అనుకుంటూ ఏడుస్తూ ముందు భయపడ్డాట. కాసేపు ఆగిన తర్వాత అతనికి ఏమనిపించింది, అరే ఆ వర్తకుడి కూతురు రాజకుమార్తె మనకేమో ఒక ఇది అగ్గిపెట్టించింది కదా, అందులో ఏమో చెక్కుముకురాయిని ఉక్కు ఉన్నాయి కదా, ఆ రెండు కలిపి కొట్టి చూద్దామని చెప్పి ఇలాగ కొట్టేటప్పటికి రెండు వెలుగుల్లా వచ్చి అక్కడికి ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి నించున్నట్ట. నించుని ఏం కావాలి అని అడిగారట వాళ్ళు గ్రీష్కని. అతను ఏమన్నట్ట గ్రీష్కప్పుడు వాళ్ళిద్దరితోటి, నన్ను కిందకి దించండి అన్నట్ట. అంటే వెంటనే వాళ్ళిద్దరూ మన గ్రీష్కని తీసుకొచ్చి ఆ పక్కన ఉన్న సముద్రం ఒడ్డు దగ్గర నించోబెట్టారు. కొంచెంసేపట్లో అటు నుంచి ఒక ఓడ వస్తే ఆ ఓడ నడిపే వాళ్ళు మొత్తానికి బతిమాలుకుని ఎలా ఒకలాగా ఓడెక్కి వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన తర్వాత ఆ బండిని చూస్తూనే గ్రీష్క తప్ప మిగిలిన కూలి వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళే. తర్వాత గ్రీష్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ మర్నాడు లేచి మళ్ళీ బజార్లో కూలి వాళ్ళందరితోటి నించున్నట్ట. నించుంటే మళ్ళీ ఏమైంది, మళ్ళీ వర్తకుడు రథం వేసుకొచ్చాడు. రథం వేసుకొస్తే మళ్ళీ ఆ బండిని చూసి కూలి వాళ్ళందరూ పారిపోయారు ఎటు నుంచి అంటే, మిగిలింది ఎవరు, గ్రీష్క ఒకడే. సో వర్తకుడు ఏం చేయాలి, గ్రీష్కనే తీసుకెళ్ళాలి. తీరా చూస్తే ఈ వర్తకుడేమో గ్రీష్కని గుర్తుపట్టలేదుట. సరే గ్రీష్కని అన్నట్ట, పని చేస్తావా అన్నట్ట. అంటే ఆ చేస్తాను అన్నట్ట గ్రీష్క. రోజు కూలి ఎంత ఇవ్వమంటావు అన్నాడు మన వర్తకుడు. సరే ఇది మొన్న మాట ఏం చేశాడు, 100 రూపాయలు అడిగాడు, ఇప్పుడు ఏం చేశాడు, 200 రూపాయలు ఇప్పించండి అన్నాడు మన గ్రీష్క. అది విన్న వెంటనే ఆ వర్తకుడు అన్నట్ట, నేను ఎంతవరకు అందులో సగం కూడా ఎవరికి కూలి ఇవ్వలేదు, నీకెలా ఇస్తాను అనుకున్నావు అన్నట్ట. అయితే ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే మరింకొకరు చూసుకోండి, నాకేమి మీరు వస్తూనే మొత్తం అందరూ పారిపోవడం నేను చూశానండి అన్నట్ట గ్రీష్క చాలా అమాయకంగా. సరే అయితే రేపు సూర్యోదయం వేళకి ఒడ్డుకు వచ్చేసేయి, నీకోసం నేను కనిపెట్టుకుంటానంటూ వర్తకుడు మళ్ళీ ముందులాగే బండిలో వెళ్ళిపోయాడు. మర్నాడు మార్నింగ్ గ్రీష్క వర్తకుడు నౌకలో ఎక్కి మళ్ళీ అక్కడ లంకకి వెళ్ళాడు. ఎక్కడికి, మన బంగారం కొండ ఉంటుంది కదా మళ్ళీ అలాగే. అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ రోజు రాత్రి శుభ్రంగా భోజనం అది పెట్టించారు, అంతా కూడా అలాగే జరిగిందనమాట. ఇదిగో అప్పుడేం చేశాడు, మళ్ళీ కొండ దగ్గర తీసుకెళ్ళాకను ఆ వర్తకుడు కొండ ఎక్కమన్నాడు. గ్రీష్కు మళ్ళీ ఎక్కలేకపోయాడు, తెలుసుందే కదా నున్నగా కొండ ఉంది కాబట్టి ఎక్కలేడు. అప్పుడు మన వర్తకుడు ఏమన్నాడు, ఇదిగో ఈ మందు తాగు నీకు బలం వస్తుంది అంటూ వర్తకుడు గ్రీష్కకు మందు ఇచ్చాడు. ఈ లోపల మన గ్రీష్క ఏం చేశాడు, నా దగ్గర కూడా తాగే పని ఉంది, ముందు తమరు తాగండి అంటూ అతనికి ఎదురొచ్చి అతని జేబులో ఉన్నది అది తీసుకొచ్చి ఆ పానీయం ఇచ్చాడు అనమాట. మన వర్తకుడు గ్రీష్కనేమో గుర్తుపట్టలేదు కాబట్టి అనుమానం ఏం లేదు కదా, వెంటనే సరే సరే అయితే నేను తాగుతానని చెప్పి ఇలా నోట్లు వేసుకుని కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే ఎలాగైతే గ్రీష్కని గుర్రాన్ని చంపేసి పొట్టలో పెట్టి కుట్టేశాడో అలాగే ఈ వర్తకుడిని పక్కన తెచ్చిన గుర్రాన్ని చంపేసి ఆ గుర్రం పొట్టలో ఈ వర్తకుడిని పెట్టేసి కుట్టేసి అక్కడ పడేసి మన గ్రీష్క ఏం చేశాడు, పక్కన ఉన్న పొదల్లో కూర్చున్నట్ట. వెంటనే అక్కడికి పెద్ద పెద్ద రాబందులు వచ్చి ఈ గుర్రం కళేబరాన్ని పైకి తీసుకెళ్ళిపోయాయి. ఎక్కడికి, కొండ మీదకి. వెంటనే అక్కడ గుర్రం మొత్తం అంతా తినేసాయి అవన్నీ, ఆ గుర్రాన్ని తినేసాక మన వర్తకుడు అంటే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా మన రాజుగారు, ఆయన కొండలు ఆ గుర్రంలోంచి బయటకు వచ్చాడు. ఒరే ఎక్కడున్నావు రా అంటూ గట్టిగా అరిచట్ట. అరిస్తే ఈసారి గ్రీష్క వంతు కదా, ఏమన్నాడు, తమరు కొండ మీద ఉన్నారు నేను కొండ కింద ఉన్నాను, నేను పోతున్నాను మీరు అక్కడే ఉండండి అన్నట్ట.
అంటే అరే అరే నన్ను వదిలేసిపోతావేంటి, నువ్వు నన్ను కింద దించి ఎలా ఒకలాగన్నట్టు. అంటే ఎప్పటికి 99 మంది అయ్యారు, మీరు 100వ వారు అంటూ ఆ వర్తకుడికి చెప్పి గీష్క ఇంటికి వచ్చేసాడు. ఎవరింటికి వచ్చాడు? మన వర్తకుడి ఇంటికి వచ్చాడట. ఆ వర్తకుడి ఇంటికి వచ్చి ఆ అమ్మాయి బాగా నచ్చింది కదా వర్తకుడి కూతురు, ఆ అమ్మాయిని శుభ్రంగా పెళ్లి చేసేసుకుని హాయిగా ఆ కొండ అంతా రాజ్యం వెళ్తూ ఆ బంగారం భవనంలో ఆమెతో పాటు హాయిగా ఉండడం మొదలెట్టాడట. దీని అర్థం ఏంటంటే, మనం ఎవరినన్నా మోసం చేస్తే మన్ని కూడా ఎవరో ఒకళ్ళు మోసం చేసేవాళ్ళు ఉంటారనమాట. మనకి ఒక సామెత ఉంటుంది, తలని తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉండడా అనేసి. అలాగే ఏంటంటే, మనం ఎవరినైనా మోసం చేసాం అనుకోండి, తప్పకుండా మనం అలాగే మరొక రకంగా మోసపోతాం, కానీ మనం కూడా బాగుపడమని అర్థం. కాబట్టి ఎప్పుడు ఎవరిని మోసం చేయకుండా బతకాలన్నమాట.